అందరికీ స్వాగతం అండి. ఈ వీడియో నేను వర్షాలు ఆగిన అంటే వర్షాకాలం వెళ్ళిపోయిన వెంటనే తీసిన వీడియో అనమాట. కానీ నేను అనివార్య కారణాల వల్ల మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ చెట్టు ఏంటంటే ఒకసారి మీకు చిన్న చిన్న మొక్కలు చూపించాను మీకు. సీతాఫలం NMK వెరైటీ అనమాట. సీతాఫలము, నేరేడు, జామ మూడు కలిపి వేసామని చెప్పాం కదా, ఆ తోట అనమాట ఇది. ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి. దీనికి ఒక్క కాయ ఉంది చూడండి. వర్షాలకి కొంచెం ఈ మధ్య నాన్ స్టాప్ వర్షాలు అనమాట. 5 మంత్స్ కంటిన్యూస్గా వర్షాలు కురిసాయండి. ఆ వర్షాలకి కొంచెం మొక్కలు కొంచెం తేడాగా వచ్చాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ అసలు ఈరోజే అసలు ఎండ రావడం కూడా, నిన్న కూడా చల్లగానే ఉంది వాతావరణము. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఈ కాయ కోద్దాము. ఒక్కసారి అయితే ఈ తోట చూపిస్తాను, పదండి. ఈ కాయ కూడా కొంచెం కలర్ మారింది, పెద్ద కాయ వచ్చింది. కోద్దాం. ఇంకా చాలా పెద్ద వస్తుంది. 560 గ్రాములు వచ్చింది మొన్న. ఈ సీతాఫలం ఏజ్ 1.5 ఇయర్ అండి, 1 ఇయర్ 4 మంత్స్. మామూలుగా అయితే 3 ఇయర్స్కి కాపు స్టార్ట్ అవ్వాలి. ముందు నుంచే వస్తూనే ఉంటాయి, పూతు వస్తుంది, పిందులు వస్తుంటాయి. వీళ్ళు తుంచేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే మనకి చెట్టు బలంగా రావాలి కదా ముందు. అందుకనే వర్షాలకి కొంచెం డల్ అయినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోతే మళ్ళీ అన్నీ తట్టుకుంటాయి. నేల కొంచెం తడారితే దున్నే పనులు కూడా మొదలైపోతాయి ఇప్పుడు. ఇంకా ఇదిగో చూడండి, ఇంకో చెట్టుకి ఇంకో కాయ ఉందన్నమాట. ఇది కూడా కోద్దాము. ఓకేనా? చూడండి కలర్ ఎంత బాగుందో, అసలు మిలమిల్లాడుతుంది. ఇదైతే పెద్ద సైజు లెక్కేం కాదు, నెక్స్ట్ కాసే కాపైతే మాత్రం పెద్ద కాయలు వస్తాయి అనమాట. అప్పుడు మళ్ళీ చూద్దాము. ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఒక మోస్తరు కాయలు కాస్తున్నాయి. ఆ చెట్ల నిండా కూడా కాయలు లేవు, అక్కడక్కడ ఒకటి ఒకటి అట్లా ఉన్నాయన్నమాట. ఇంక ఎండలు స్టార్ట్ అయ్యి ఎండలు బాగా పెరిగితే ఇప్పుడు ఏమైనా కాస్తాయేమో చూడాలి. ఈ చెట్టు వర్షాల వల్ల మాత్రం చాలా తేడా వచ్చింది ఈసారి. ఇప్పుడైతే ఈ కాయ కోద్దాం. ఓకేనా? వర్షం నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఎటో వెళ్ళిపోయి వేస్ట్ అయిపోకుండా అక్కడక్కడ కాలువ తీశారనమాట. అంటే ఎక్కడ నీళ్లు అక్కడ భూమిలోకి ఇంకిపోతే మనకి భూమిలో వాటర్ లెవెల్ పెరుగుతుంది కదా, రేపు సమ్మర్లో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి అక్కడక్కడ కాలువలు తవ్వారనమాట. ఆ నీళ్ళన్నీ మనకి ఆ కాలువల్లో ఒక వచ్చేసి లోపలికి ఇనిగిపోయినాయి. ఇగోండి 3 రకాల చెట్లల్లో అని చెప్పాను కదా, నేరేడు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా వచ్చింది, చాలా గుబురు వచ్చింది, బాగా వచ్చింది అనమాట. ప్రస్తుతానికైతే ఇంకా పూత పింద ఏమి లేదు. ఎన్ని సంవత్సరాలకు కాస్తుంది ఇది? 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్కి పూత వచ్చి కాపు స్టార్ట్ అవుతుందంట. ఇది 1.5 ఇయర్ అయింది అంతే కదా, 1.5 ఇయర్ అయిందండి ఈ ఏసీ. మనకి ఇంకా 1 ఇయర్ వెయిట్ చేయాలి దీనికి కాయలు కావాలంటే మాత్రం. సీతాఫలం కూడా బాగా బలంగా రావాలి, ఇంకా టైం పట్టేటట్టుంది. నేరేడు చెట్టు అయితే చూసారు కదా ఇంకా ఉన్నాయి అటువైపు. అంటే చెప్పాను కదా, ఒకటి నేరేడు, ఇదిగో సీతాఫలం, అదిగోండి సీతాఫలం, మళ్ళీ నేరేడు, దాని పక్కన సీత, దాని పక్కన జామ చెట్టు. ఇదిగోండి కొయ్యడానికి 3 ఏక బాగున్నాయి. ఇది కొంచెం పండడానికి రెడీగా ఉంది, ఇంకొక 2 రోజులు అయితే. ఇదిగో చూడండి, ఇది అన్నిటికన్నా పెద్ద కాయగా ఉంది, పెద్ద సైజు, కానీ ఏదో డిఫరెంట్ షేప్ ఇట్లా త్రికోణం ఆకారంలో ఉంది. ఇది చూద్దాం, ఇది ఒక్కటే పెద్ద కాయ అనమాట. అవి కూడా కొంచెం పర్వాలేదు, ఇది బాగా పెద్ద సైజ్ వచ్చింది. మొత్తం మీద మనకి 4 కాయలు వచ్చాయి. బాగుంది. 1/2 కేజీ ఉంటుందా? 400 గ్రామ్స్ ఉంటుందేమో. 400 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కేజీ ఉంటుందంట. 1/2 కేజీ ఉంటుందండి ఈ కాయ. బాగుంది. అప్పుడు చెట్టు నిండా మనకి కాయ, ప్రతి కాయ 1/2 కేజీ వచ్చింది అనుకోండి, పండగే పండగ, సీతాఫలాల పండగ. ఓకే, బాగుంది, కాయ భలే ఉంది, ముచ్చటగా ఉంది. అదండి ఈ తోట ఏంటంటే 3 రకాలు, జామ, సీతాఫలము, నేరేడు. బహుడోలి వెరైటీ నేరేడు అనమాట. ఓకేనా? మీకు ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను, మనం చిన్న మొక్కలు వేసినప్పుడు కూడా బహుడోలి వెరైటీ ఇది, తైవాన్ జామ, ఇంకా NMK సీతాఫలము, ఈ 3 రకాల మొక్కలు ఉన్నాయి.
అదండి సంగతి, తోటలో అంతా తిరిగాం కదా, ఫుల్ ఎండ అదిరిపోతుంది, అయినా తిరుగుదాము. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేద్దాము. ఈ వీడియో అయిపోయాక ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దాము. ఇది ఈ 3 రకాల చెట్లుండే పండ్ల తోటలో వీడియో అన్నమాట. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా